శుక్లాం వరదరం విష్ణుం శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయ్ ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి, నేను మీ రామకృష్ణ హాన్. యాస్ట్రో న్యూమరాల్స్ని అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఈ నెల 20వ తారీఖున శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. రేపు మధ్యాహ్నం 1 గంట వరకు మీకు ఛాన్స్ ఉందండి. మీరు ఏదైనా అమౌంట్స్ పంపించాలన్నా, మీరు శని హోమం బుక్ చేసుకోవాలన్నా 1 గంట వరకు అయితే టైం ఇస్తున్నాను. కంప్లీట్గా ప్రతి ఒక్కరు చేసుకోండి, మంచి జరుగుతుందండి. ఇక ఈ పుష్యమాసంలో శని హోమం జరిపించుకోవడం అనేది కూడా మంచి వేళ విశేషం. శనికి ప్రీతికరమైనటువంటి మాసం పుష్యమాసం. అందులో పాటు మనకు శని కుంభరాశిలో ఉన్నాడు, అంటే తన సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ శని హోమం జరిపించుకోవడం వల్ల సకల కార్యసిద్ధి జరుగుతుంది. వ్యాపారంలో నష్టాలు కానీ, లేదా ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి వారికి కానీ, ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు కానివ్వండి, తర్వాత రకరకాల సమస్యలు, అంటే ఒక సమస్య కొన్ని చెప్పేటి ఉంటే కొన్ని చెప్పని ఉంటాం సరిగ్గా, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ శని హోమంలో పాల్గొంటే మంచి జరుగుతుందండి. ముఖ్యంగా నేను విజయవంతంగా 5 పుణ్యక్షేత్రాలైనటువంటి మనకు గృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రము, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రము, ఉజ్జయిని మహంకాళేశ్వర జ్యోతిర్లింగము, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము, భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రము, 5 జ్యోతిర్లింగ క్షేత్రాలు దర్శించుకొని షిరిడి సాయినాథుని ఆశీస్సులు పొంది శనీశ్వరు యొక్క అనుగ్రహం పొంది ఈ నెల 20వ తారీఖున శని హోమం తలపెట్టబోతున్నాను. కంపల్సరీ చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సార్ మీ యూపీఐ పేమెంట్స్ అనేది రావట్లేదు, మేము వేరే కంట్రీ నుండి చేస్తున్నాం, వేరే దేశం నుండి చేస్తున్నాం, వేరే రాష్ట్రం నుండి చేస్తున్నాం, యూపీఐ సర్వర్స్ డౌన్ ఉన్నాయి, బిజీగా వస్తుంది సార్ అంటే, అది మనం చేసే తప్పు కాదండి. అది సర్వర్సు కొంతమంది పనిచేస్తుంది, యూపీఐ ఐడి ద్వారా వాళ్ళు పే చేస్తున్నారు, అమౌంట్ అనేది మనకు వస్తుంది. కొంత కొంతమందికి రావట్లేదంటే అది మనం చేసిన తప్పు కాదు, మీరు చేసిన తప్పు కాదు. శనీశ్వరుని అనుగ్రహం కలగాలి. ఏమో చెప్పలేము, ఒక టైము, టైం టు టైం, అది నీకు ఇంకా టైం ఉందేమో, శనీశ్వరుడు హోమం తలపించడానికి ఇంకేదైనా టైం ఏమన్నా ఆశిస్తున్నాడేమో. కాబట్టి మీరు బాధపడని అవసరం లేదు, ఇది కాకపోతే మళ్ళీ ఒకసారి చేసుకుంటారు. కానీ ఈ వీలైతే మీ ఫోన్లో నుండి పని చేయకపోతే వీలైతే మీ ఫ్రెండ్స్ ద్వారా ఎవరితోనైనా ఒకసారి ట్రై చేయండి. అలానైనా ఏమైనా అవకాశం ఉంటే చూసుకోండి. అలా కూడా ఎలా కూడా కాకపోతే ఇక ఆపేసేయండి ఇంకొద్దిగా, ఎందుకంటే శనీశ్వరుడు అనుగ్రహం పొందాలి కదా, అనుగ్రహం పొందాలి. ఇప్పుడు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు. శనీశ్వరుని అనుగ్రహం లేనిది మీరు ఏ చేరేయండి. ఇవన్నీ నేను చెప్తున్నాను కదా, ఉన్న వాస్తవం చెప్తున్నా. నేను కొన్ని వేల కిలోమీటర్లు ఈ జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనానికి యాత్రకు వెళ్ళాను. వెళ్ళి నేను ఈ నెల 20వ తారీఖున శని హోమం చేస్తున్నానని శనీశ్వరుని అనుగ్రహం, పరమశివుని యొక్క అనుగ్రహం నేను తీసుకున్నానండి. వాళ్ళ అనుగ్రహం ఇవ్వకపోతే నాకు మార్గ మధ్యంలో ఏదైనా యాక్సిడెంట్లో ఏదో ప్రమాదాలు జరిగినాయి అనుకోండి, నేను ఎక్కడ చేస్తాను శని హోమం? చేయలేను, హాస్పిటల్లో ఉంటాను. వీళ్ళు అనుగ్రహం ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్లేస్లోకి వచ్చాను. నేను అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాను శని హోమానికి. అంటే అనుగ్రహం ఉందా లేదా, ఆటంకాలు నాకు ఎప్పుడు జరిపించలే. నేను మీకోసం నేను శని హోమం చేస్తాను, నా కుటుంబం, నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ గురించి నేను చేయట్లేదండి. నేను తీసుకునే అమౌంట్ కూడా మీకు ఒకటే చెప్తున్నానండి, మన దగ్గర ఫోటోగ్రాఫర్లు బయట నుండి తీసుకొచ్చుకొని మీకు ఆ వీడియో షూట్ చేసి మీ పేరు గోత్రనామం ఆ ఫోటోను వీడియోలు షూట్ చేసి మీకు పంపిస్తాడు. వాళ్ళకు చిన్న సంభావన, పూజా సామాగ్రి, వాటికి సంబంధించినటువంటి యజ్ఞానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి మినిమం అవి, పండితులకు ఇచ్చేటువంటి దక్షిణ తాంబూలం, అవి మనం ఈ చిన్న అమౌంట్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నేను నాకు జరిగే మంచి ఏంటో మీకు చెప్తాను చూడండి. మీరు మనసులో కోరుకుంటారు ఉద్యోగం రావాలని, చదువు బాగుండాలని, వివాహాలు జరగాలని, వ్యాపారం బాగా జరగాలని, విదేశీ ప్రయాణాలు జరగాలని, సొంత ఇల్లు కట్టుకోవాలని, వాహనం కొనుక్కోవాలని, తల్లిదండ్రులు సంక్రమించిన ఆస్తిని కాపాడుకోవాలని, ఇలా రకరకాలుగా సమస్యలతో ఉంటారు. అది సమస్యలు తీరుతాయి. ఒక్క సమస్య కోరుకోండి, అన్నీ కోరుకోకండి. ఒక సమస్య ఏదైనా పెద్ద సమస్య కోరుకోండి, సమస్యలు ఎక్కువగా ఉన్న సమస్యలో ఒక్క సమస్య కోరుకోండి. ఆ సమస్య ఈ శని హోమం జరిపించిన తర్వాత తప్పకుండా తీరిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మీరు గుర్తుంచుకొని మా సంస్థానానికి 1 క్వింటా రైస్ పంపించండి. ఒక క్వింటా అంటే 100 కిలోలు, 100 కిలోల రైస్ పంపించండి. డబ్బు ఎట్టి పరిస్థితుల్లో నాకు డబ్బు వద్దు, 1 క్వింటా రైస్ పంపించండి. ఈ క్వింటా రైస్ కూడా నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ సంవత్సరం పుష్కరాలు స్టార్ట్ అవుతాయి,
ఆ పుష్కరాలు స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఆ పుష్కరాలు ఎక్కడెక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో నేను నా పరివారంతో వెళ్ళి అక్కడ భోజనాలు వండి సర్వీస్ చేపిస్తాను. అంటే ఆకలితో వచ్చేటువంటి వారికి ఆ రోజు పుష్కర స్నానం చేసుకొని కడుపు నిండా భోజనం చేసి మంచిగా స్మరించుకొని పుణ్యమూర్తులుగా మంచి చక్కగా హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి ఎలాంటి అవరోధాలు లేకుండా అని నా ఆలోచన అండి. మీరు కనుక మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడు నేను చేసేది పుణ్య కార్యక్రమం కాబట్టి భగవంతుడు మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు. మీరు మాట నిలబెట్టుకోవాలి, నాకు మంచి జరిగింది మీ ద్వారా ఒక క్వింటాల్ రైస్ ఇచ్చేస్తాను ఇవ్వండి, కానీ మాట ఇచ్చి మీరు తప్పకూడదు. మీరు మనసులో కోరుకోండి ఇప్పుడే నేను శని హోమంలో పాల్గొంటున్నాను, ఈ శని హోమంలో పాల్గొన్న తర్వాత నాకు మంచి జరిగిన తర్వాత నేను గురువుగారికి ఒక క్వింటాల్ రైస్ ఏ కంట్రీలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా నేను పంపిస్తాను అని ఒక మాట నాకు హామీ ఇవ్వండి. మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి కోరిక ఒక్కటి నెరవేరుతుంది ఖచ్చితంగా ఈ శని హోమం ద్వారా. మీకు ఎంత పెద్ద సమస్య, మా కొడుకు విదేశాలకు వెళ్ళాలి వాడికి జాబ్ రావాలని కోరుకుంటు వచ్చేస్తుంది, మా పాపకి వివాహం కావాలి మంచి సంబంధం రావాలి వచ్చేస్తుంది, సంబంధం దొరుకుతుంది, నా వ్యాపారం నష్టాల్లో నా వ్యాపారం బాగా సాగాలి లాభాల్లోకి వచ్చేస్తాం, నాకు సంతానం లేదు సంతానం కలిగించు అని చెప్పేసి అనుకోండి, కోరుకోండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇవేది కోరుకుంటుంది ఖచ్చితంగా ఈ శని హోమంలో 12 రాసులకు జరుగుతాయి. 12 రాసులు, ఒక రాశి 2 రాసులు కాదు, అన్ని రాసుల వారు చేసుకోవచ్చు జరుగుతుంది కూడా. కాబట్టి వీలైతే నేను చెప్పినట్టు ప్రయత్నించి చూడండి మంచి జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా అబద్ధం అనేది ఆడను, డబ్బు మీద వ్యామోహం వద్దు. నేను వచ్చినప్పుడు తీసుకొచ్చింది ఏం లేదు, పోయేటప్పుడు తీసుకెళ్ళేది ఏం లేదు. కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీదనే నడుస్తుంది, ఎందుకంటే మనిషిని దొక్కి మనిషిని అజ్జేయడం తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో, వాడి యొక్క ఆహాభావాలు ఎలా ఉన్నాయి, వాడు ఫ్రాడా మంచివాడా చెడ్డవాడా అనేది కూడా మీ అనుభవంతో మీరు చూస్తే చెప్పవచ్చు. మీ అనుభవంతో చూడండి, ఎందుకంటే నేను సర్వీస్ ఓరియంటెడ్, సర్వీస్ చేద్దాం అనుకుంటున్నా, అందరికీ 10 మందికి ఉపయోగపడే విధంగా నేను చేద్దాం అనుకుంటున్నాను, చెయ్యాలి కంపల్సరీ చేస్తాను, నేను నిరూపించుకుంటాను, అన్నదాన కార్యక్రమాలు చేస్తాను నిరూపించుకుంటాను నేను. ఇవన్నీ ఒక చైన్ సిస్టమ్ అండి, ఒక ముడిపడి ఉంది. ఒకరి కడుపు నింపాలంటే మీ కోరికలు నెరవేరాలి, ఒక పేదవాడి కడుపు నిండాలంటే ఆ రోజు దేవస్థానాలకు వచ్చిన వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ ఎవరైనా కూడా వారి కడుపు నిండాలంటే కనీసం మీ కోరిక నెరవేరాలి. ఈ కోరిక నెరవేరాలంటే మీరు శనిహోమం జరిపించుకోవాలి. ఈ శనిహోమం జరిపించాలంటే భగవంతుడి అనుగ్రహం కలగాలి. ఎంత సైన్ సిస్టమ్ ఉంది చూడండి. ఇది చేసేవాడు ముందుండి నడిపించాలి, అంటే నేను ముందుండి నడిపించాలి, భగవంతుడికి భక్తుడికి మధ్య వారధిగా నేను ఉండాలి, ఇక అన్నీ చేసుకుంటూ నేను చేయాలి. అందుకే భగవంతుడు నేను 5 పుణ్యక్షేత్రాలు దర్శించుకొని వచ్చినా కూడా, అనుగ్రహం పొందినా కూడా, ఈ శనీశ్వరుని అనుగ్రహం పొందిన నన్ను సేఫ్గా తీసుకొచ్చి నా ఇంటి దగ్గర ల్యాండ్ చేశాడు భగవంతుడు. అదే వీడు ఫ్రాడ్, వీడు మంచివాడు కాదంటే నన్ను అక్కడ ఆపేసేవాడు, ఎక్కడో యాక్సిడెంట్లో పాలైపోయేవాడిని. యాక్సిడెంట్ జరిగేది, ఏదన్నా జరిగేది, నన్ను శని హోమం చేయకుండా భగవంతుడే ఆపేసేవాడు, వీడి వల్ల నష్టం వస్తుంది అని తీసేస్తాడు. చాలామంది ఉన్నారండి అలా పోయిన వాళ్ళు కూడా. భగవంతుడి పాపం పండుతుందండి, ఒక్కొక్కరు ఏదైనా కూడా పాపం పండే రోజులు వస్తే పండుతాయి అంతే. సత్యయుగం 4 ధర్మం 4 పాదాల మీద నడిచింది, 17,28,000 సంవత్సరాలు సత్యయుగం. 4 పోల్స్ ఉన్నాయి, 4 ఫిల్లర్ల మీద నడిచింది, ధర్మం 4 పాదాల మీద నడిచింది అప్పుడు. నెక్స్ట్ త్రేతాయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, శ్రీరామచంద్రమూర్తి యొక్క యుగం ఇది త్రేతాయుగం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తనకు సంబంధించినటువంటి యుగం ద్వాపరయుగం, 8,64,000 సంవత్సరాలు. అప్పుడు త్రేతాయుగము 4, సత్యయుగంలో 4 పాదాలు, 1 పాదం తగ్గింది త్రేతాయుగం వచ్చారు. త్రేతాయుగం నుండి ద్వాపరానికి వచ్చే వరకు 2 పాదాలు అయినపోయాయి. ద్వాపరయుగంలో ధర్మం 2 పాదాల మీద నడిచింది, ద్వాపరయుగం నుండి మళ్ళీ మనకు కలియుగంకి వస్తే 1 పాదం మీద నడుస్తుంది. ఈ ద్వాపరయుగం నుండి కలియుగంలో ఇప్పుడు మనం ఉన్నాం ప్రజెంటు. ఈ ద్వాపరయుగమే లాస్ట్ యుగం, దీంతో భూమి మొత్తం సమాంతరంగా క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ సత్యయుగం నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది సైకిల్ అండి. ఇదంతా సైకిల్, ఒక సైకిల్ ఇట్లా వచ్చేస్తుంది మొత్తం రౌండ్గా. అందుకే మనం 4 మనం ఎప్పుడు కూడా కలిసి బ్రతికినప్పుడు అందరితో పాటు 10 మందికి మంచి ఉపాధి కల్పించడం కానీ, 10 మందిలో మనం బాగుండడం కానివ్వండి, 10 మందిని ఓర్చే విధంగా మంచి వారికి అనుగ్రహం కల్పించే విధంగా మనం గనక మన జీవితాన్ని గనక మనం ముందుకు తీసుకెళ్తే మనకి ఎలాంటి సమస్యలు ఉండవండి.
మనం సాధ్యమైతే ఒకరికి 10 మందికి సహాయపడే విధంగా మన ప్రయత్నం మనం చేద్దాం, మనం బ్రతుకుతూ ఇతరులను బ్రతకరిద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.